శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో మేము వందన మరణాత తెలియజేస్తున్న పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనము చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుకుందాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని విశ్వాసులారా, ఈరోజు చాలా మంది లోకములో అంటున్న మాట ఏంటంటే, మా దేవుడు మాకు కనబడుతున్నాడు, కానీ మీ దేవుడు అయితే కనబడడానికి ఒక రూపము లేదు, ఒక సౌందర్యంగా ఏమి లేదు, మరి మీ దేవుడు ఎందుకు కనబడట్లేదు అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. మరి దేవుడు ఎవరికి కనబడతాడు అని మనం ఆలోచన చేస్తే, మత్తయి సువార్తలో ఉంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. మరి మనుషులు ఎందుకు దేవుని చూడలేకపోతున్నారు అని మనం ఆలోచన చేస్తే, యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. చాలా జాగ్రత్తగా మనం వాక్యాన్ని పరిశీలన చేద్దాం. దేవుణ్ణి మనిషి ఎందుకు చూడలేకపోతున్నాడంటే, మనిషి హృదయం శుద్ధిగా లేకుండా ఎలా ఉందంటే మోసకరమైనది ఉంది. అది ఇంకా ఎలా ఉందంటే ఘోరమైన వ్యాధి గలదై ఉంది. సో ఇలాంటి అపవిత్రమైన అయోగ్యమైన హృదయాన్ని మనిషి పెట్టుకొని దేవుణ్ణి చూడాలి, దేవుడు నాకు కనబడడం లేదు అని మనిషి అనుకుంటున్నారు. నీ హృదయం ఎప్పుడైతే శుద్ధవుతుందో, నీ హృదయం ఎప్పుడైతే పవిత్రపరచబడుతుందో, నీ హృదయం ఎప్పుడైతే పరిశుద్ధంగా మార్చబడుతుందో, నీవు దేవుని చూడాలి అని నువ్వు అనుకోవాల్సిన పని లేదు. కానీ దేవుడే స్వయంగా నీకు దర్శనాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని విశ్వాసులారా, మీరు ప్రభువును చూడాలి అంటే మీ ఘోరమైన రోధతో నిండిపోయిన హృదయాన్ని పవిత్రపరచాలి. దేవుని విశ్వాసులారా, మరి దేని ద్వారా పవిత్రపరచబడుతుంది అంటే, యేసు రక్తం అంట ప్రతి పాపము నుండి విడుదల చేస్తుంది. రెండు, యేసు రక్తము మనస్సాక్షిని శుద్ధి చేస్తుందంట. మరి మీరు ప్రభువును చూడాలంటే, దేవా ఈ రక్తముతో నా రోత హృదయాన్ని కడిగి పవిత్రపరిచి నిన్ను చూడగలిగిన ధన్యత నాకు దయచేయి అని మీరు ప్రార్థన చేస్తే, ప్రభువును మీరు కనులారా చూడగలరు. అతి ధన్యత ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.